Good morning to everyone. This is Basha Aston Professor in Mechanical Engineering. Today we will the, today we will discuss the topic is weight on a body problems. Last class we will discuss the inclined planes and weight on a body. Theory will be discussed in the last class. In this class, we will discuss the weight on a body problems. First problem is a body of weight six hundred newtons is resisting on road horizontal plane. This is the horizontal plane. The coefficient of friction between the body and surface is zero point two five.

సిక్స్ హండ్రెడ్ న్యూటన్స్ అనేది ఇచ్చారు వేర్ డబ్ల్యూఇక్వస్ట్ ఎంత సిక్స్ హండ్రెడ్ నూటన్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ రోత్ హారిజెంటల్ పైన్ దిస్ ఈజ్ ద హారిజెంటల్ ప్లెయిన్ అండ్ ద కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ సర్ఫేస్ ఈజ్ కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మీన్స్ న్యూ వేర్ న్యూ ఈక్వస్ట్ ఎంత ఇచ్చారు జీరో పాయింట్ టూ ఫైవ్ వేర్ న్యూ వాల్యూ ఈజ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అండ్ డిటర్మైన్ ఏమేమి కొనుక్కోమన్నారంటే ఫస్ట్ వన్ ఈజ్ హారిజెంటల్ ఫోర్స్ రిక్వైర్ టు ద పుల్ ద బాడీ అండ్ సెకండ్ వన్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆఫ్ ద లిమిటింగ్ కండిషన్స్ ఇచ్చారు దిస్ ఈజ్ దిస్ ఈజ్ ద హారిజెంటల్ సర్ఫేస్ డయాగ్రామ్ ఆల్వేస్ ఆర్ విల్ బి రిప్రజెంటెడ్ అపోర్స్ దిస్ ఈజ్ ద ఆర్మీస్ నార్మల్ ఫోర్స్ దిస్ ఈజ్ ద వెయిట్ విల్ బి క్యారీ టు ద ప్యారలల్ టు ద నార్మల్

అండ్ వెయిట్ డబ్ల్యూ ఇచ్చారు మనం ఏం కొనుక్కోవాలి ఫస్ట్ హారిజెంటల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ద బాడీ హారిజెంటల్ ఫోర్స్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి డయాగ్రామ్ మనం చూసినట్లయితే హారిజెంటల్ ఫోర్స్లో ఏమేమి ఉన్నాయి అండ్ వర్టికల్ ఫోర్స్లో ఏమేమి ఉన్నాయి అనేవి చూద్దాం ఫస్ట్ కానీ హారిజెంటల్ ఫోర్స్లో హారిజ ఫస్ట్ ఏమన్నారు వాడదు హారిజెంటల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ద బాడీ పుల్ ద బాడీలో ఏమేమి ఫస్ట్ టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఈజ్ ద రి ఫస్ట్ వన్ ఈజ్ అ రిజాల్వింగ్ ద ఫోర్స్ వర్టికల్ నార్మల్ రియాక్షన్ రిజాల్వింగ్ ద ఫోర్స్ వర్టికల్లీ నార్మల్ రియాక్షన్ ఇది ఎలా వచ్చిందంటే ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ వర్టికల్గా ఉన్న పొజిషన్ ఏంటిది వర్టికల్గా ఉన్న పొజిషన్ ఇది దిస్ ఈజ్ ద హారిజెంటల్ ఈ ప్లేన్కి హారిజెంటల్గా ఉన్న సర్ఫేస్ ఇది నెక్స్ట్ వర్టికల్గా ఉన్నది ఏంటిది ఇదే కదా ఆర్ అండ్ డబ్ల్యూ అనేవి వర్టికల్ ఉన్నాయి కాబట్టి వేర్ నార్మల్ ఫోర్స్ ఈక్వల్స్ టు వెయిట్ ఈక్వస్టు ఎంతవనికి వచ్చింది వెయిట్ ఎంత ఇచ్చారు మనకు వెయిట్ ఈక్వల్స్ టు సిక్స్ హండ్రెడ్ న్యూటన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ అదే కదా వేర్ ఆర్ ఈక్వస్ టు డబ్ల్యూ ఈక్వస్ టు సిక్స్ హండ్రెడ్ న్యూటన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజెంటల్లీ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజెంటల్లీ ఈక్వస్ టు ఇక్కడ హారిజెంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి పి వేర్ ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి వేర్ పీ ఈక్వస్ టు ఎఫ్ ఈక్వస్ టు న్యూ ఇంటూ ఆర్ అని రాసుకుంటున్నాం ఎందుకు రాసుకుంటున్నాం ఈ ఫోర్స్ అనేది హారిజెంటల్ ఫోర్స్లో సేమ్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఒకే డైరెక్షన్ ఒకే ప్లేన్ మీద ఉంది కాబట్టి వేర్ ఎఫ్ పీ కోస్ట్ ఎఫ్ అని రాసుకుంటున్నాం ఇదాన్ని చూసినట్లయితే వేరు పీ ఈక్వాస్ టు ఎఫ్ అది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ఈక్వస్ట్ ఫార్మేంటి న్యూ ఇంటూ ఆర్ వేరు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ టు న్యూ ఇంటూ ఆర్ న్యూ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ కోవిషంట ఫ్రిక్షన్ ఎంత ఇచ్చారు జీరో పాయింట్ టూ ఫైవ్ ఇచ్చారు ఇంటూ ఆర్మీన్స్ ఆర్ ఇక్వస్ టు డబ్ల్యూ వన్ ఎందుకు ఇంట్లో ప్లేన్లో సేమ్ ప్లేన్ మీద సేమ్ హార్ సేమ్ ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి మీరు ఆర్ ఇక్వస్ టు డబ్ల్యూ అన్నాం వేర్ ఆర్ ఈక్వస్ట్ డబ్ల్యూ ఆర్ వైన్ ఆర్ వాల్యూ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ డబ్ల్యూ వాల్యూ వచ్చి కూడా సిక్స్ హండ్రెడే కాబట్టి వేర్ ఆర్ అంటే ఎంత సిక్స్ హండ్రెడ్ వేర్ న్యూ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ఆర్ మీన్స్ సిక్స్ హండ్రెడ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ అంటే ఎంత వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీ నూటన్స్ వేర్ పీ ఈక్వస్ టు ఎఫ్ ఈక్వస్ టు వన్ ఫిఫ్టీ కిలో వన్ ఫిఫ్టీ నూటన్స్ నెక్స్ట్ సెకండ్ థింగ్ అనుకోమన్నారు ప్రాబ్లంలో ఫస్ట్ కొనుక్కోం నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అట్ ద లిమిటింగ్ కండిషన్స్ అన్నారు యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అట్ లిమిటింగ్ కండిషన్ అన్నారు వేర్ యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్ లిమిటింగ్ కండిషన్ పైగా రిప్రజెంట్ చేసుకుంటాం పై దిస్ ఈజ్ ద పై వేర్ పై ఈక్వల్స్ టు ఫార్ములా ఈజ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ న్యూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ న్యూ ఈ పై ఈక్వస్ టు టెన్ ఇన్వర్స్ ఆఫ్ న్యూలో మనకి ఏ వాల్యూ తెలుసు అంటే న్యూ వాల్యూ అనేది తెలుసు వేరు న్యూ అంటే కోవిషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ ఈక్వల్స్ టు కోవిషంట్ ఆఫ్ ఫ్రీక్షన్ న్యూ ఈక్వస్ట్ అంత ఇచ్చారు జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది ఇచ్చారు జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది ఇచ్చారు వేరు పై ఈక్వల్స్ టు టెన్ ఇన్వర్స్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటేంత వేరు పై ఈక్వల్స్ టు ఫోర్టీన్ పాయింట్

ఫైన్ ద హారిజెంటల్ ఎఫెక్ట్ ఎలా ఉండాలి ప్లేన్కి హారిజెంటల్గా ఉండాలి ఫస్ట్ పాయింట్ మెయిన్ పాయింట్ నెక్స్ట్ వెయిట్ ఎంత ఇచ్చారు వెయిట్నింగ్ ఈక్వల్స్ వేర్ డబ్ల్యూ ఈక్వల్స్ టు వెయిట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు నైన్టీన్ న్యూటన్స్ అనేది ఇచ్చారు డబ్ల్యూ ఈక్వల్స్ టు నైంటీ న్యూటన్స్ అలాంగ్ ద హారిజెంటల్ ప్లేన్ వేర్ హారిజెంటల్ ప్లేన్ వేర్ ఆర్ అనేది నార్మల్ ఫోర్స్ దానికి హారిజెంటల్గానే ఫోర్స్ అనేది ఉండాలి వేర్ డబ్ల్యూ ఈక్వల్స్ టు నైంటీ న్యూటన్స్ అనేది ఇచ్చారు నెక్స్ట్ ద ప్లేన్ ఈ సచ్ దాట్ గ్రాడ్యువల్లీ రైజ్ అప్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ టు ద బాడీ స్టిల్ స్లైడ్ డౌన్ ఏమి ఇచ్చారు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ పై వాల్యూ ఇచ్చారు ఏమి ఇచ్చారు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ పై ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే వే డబ్ల్యూ ఇచ్చారు నైంటీ డిగ్రీస్ అని నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ పై ఈక్వస్ టు ఫిఫ్టీన్ ఇచ్చారు మనకి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ పై ఈక్వస్ టు ఫార్ములా ఏంటి వేర్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ పై ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ న్యూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ న్యూ క్వషన్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ ఈక్వస్టు ఫార్ములా ఏంటి టెన్ ఇన్వర్స్ ఆఫ్ పై ఇక్కడ మనకి ఏం తెలుసు పై వాల్యూ తెలుసు పై వాల్యూ తెలుసు ఇప్పుడు వేరే న్యూ వాల్యూ వచ్చేది కదా మనకి టెన్ ఇన్వర్స్ ఆఫ్ పై అంటే ఎంత టెన్ పై వాల్యూ అంత పై అంటే ఎంత ఇక్కడ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇచ్చారు టెన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ టెన్ ఫిఫ్టీన్ అంటే ఎంత జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ నైన్ జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ నైన్ అనేది కోషన్ ఆఫ్ ఫిక్షన్ న్యూ వాల్యూ అనేది వచ్చింది వేరు న్యూ ఈక్వాస్ టు జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ నైన్ అనేది వచ్చింది ఏం కొనుక్కోమన్నారు నెక్స్ట్ హారిజెంటల్ ఎఫెక్ట్ రిక్వర్ టు ద మూవ్ ఆన్ ద బాడీ పి అన్నారు హారిజెంటల్ ఎఫెక్ట్ రిక్వర్ టు ద మూవ్ ఆన్ ద బాడీ అన్నారు ఇవి ఏమేం కొనుక్కోవాలి ఇప్పుడు రిజాల్వింగ్ ద ఫోర్స్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ వర్టికల్లీ నార్మల్ రియాక్షన్ అనేది ఒకటి కొనుక్కోవాలి నెక్స్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజెంటల్ అనేది ఒకటి కొనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ వర్టికల్లీ అంటే ఈ ఉన్న దాంట్లో రిజాల్వింగ్ ద ఫోర్సెస్ వర్టికల్లీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ డయాగ్రామ్ లాస్ట్ ప్రాబ్లంలో చూసుకున్నాం కదా అలానే డయాగ్రామ్ గీస్తే వేర్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈక్వల్స్ నైంటీనే కదా ఎందుకంటే సేమ్ ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి నార్మల్ ఫోర్స్ అనేది వెయిట్ అనేది రెండు కూడా సేమ్ ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి మనం అలా రాసుకుంటున్నాం వేర్ ఆర్ ఈక్వల్స్ డబ్ల్యూ ఈక్వల్స్ టు నైన్టీ న్యూటన్స్ నెక్స్ట్ ఇంటి కొనుక్కోవాలి రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజెంటల్ ఆ ప్లేన్కి హారిజెంటల్గా ఏమైతే ఫోర్సెస్ ఉన్నాయో అవి కొనుక్కోవాలి ఆ హా ప్లేన్కి హార్జన్లకు ఏమేమి ఉన్నాయి వేరు పి వాల్యూ ఈక్వస్టు వేరు పి ఈక్వస్ట్ ఎఫ్ అని రాసుకోవచ్చా ఎందుకు రాసుకుంటున్నాం ఆ ప్లేన్ మీద ఆ సర్ఫేస్ మీద ఆ ప్లేన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఈక్వల్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వేరు పీ ఈక్వస్టు ఎఫ్ అని రాస్తున్నాం ఎఫ్కి వచ్చేసి ఫార్ములా ఏంటి వేరు ఎఫ్ ఈక్వస్టు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వస్ట్ న్యూ ఇంటూ ఆర్ వేరు ఎఫ్ ఈక్వల్స్ట్ న్యూ ఇంటూ ఆర్ దిస్ ఈజ్ అ ఫార్ములా ఫ్రిక్షనల్ ఫోర్స్ వేరు న్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకి న్యూ వాల్యూ ఎంత వచ్చింది జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ నైన్ అనేది వచ్చింది జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ నైన్ ఇంటూ ఆర్ మీన్స్ ఆర్ అంటే ఏంటి నైంటీ వేరు ఆర్ అంటే నైంటీ జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ నైన్ ఇంటూ నైంటీ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి ఇది రెండు మల్టీప్లైన్ చేస్తే ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ అనేది వచ్చింది ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ అనేది వచ్చింది వేరు పీ ఈక్వల్స్ టు

ప్లే బై ఏ పుల్ ఆఫ్ వన్ ఎయిటీ న్యూటన్స్ యాక్టింగ్ అట్ యాంగిల్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ విత్ ద హారిజెంటల్ ఫైండ్ ద కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ అనేది కనుక్కోమన్నారు దిస్ ఈజ్ ద వాళ్ళ డయాగ్రామ్ ఏమి ఇవ్వరు మనమే ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి ద వెయిట్ ఆఫ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫార్టీ న్యూటన్స్ వెయిట్ వేర్ రిజాల్వింగ్ ఫోర్స్ ఆర్ ఈక్వల్స్ టు వెయిట్ దిస్ ఈజ్ ద వెయిట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఫైవ్ ఫార్టీ న్యూటన్స్ ఎలాంగ్ ద రోత్ హారిజెంటల్ ప్లేన్ దిస్ ఇస్ ద హారిజెంటల్ ప్లేన్ బై ఏ పుల్ ఆఫ్ వన్ ఎయిటీ న్యూటన్స్ వన్ ఎయిటీ న్యూటన్స్ యాక్టింగ్ అట్ ద యాంగిల్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ బై ఏ పుల్ అన్నారు కదా బై ఏ పుల్ ఆఫ్ అన్నది వేరే పీ కోస్ట్ ఎంత ఇచ్చారు వన్ ఎయిటీ న్యూటన్స్ అనేది ఇచ్చారు దాని యొక్క పీకి యాంగిల్ ఎంత ఇచ్చారు పీ ఫోర్స్కి యాంగిల్ వచ్చేసి థర్టీ ఇచ్చారు దిస్ ఈస్ ద థర్టీ దిస్ ఈజ్ ద పీ ఫోర్స్ ఇక్కడ మనం రి చూపిస్తున్నాం చూడండి దిస్ ఈజ్ ద పీ ఫోర్స్ దానికి యాంగిల్ వచ్చేసి థర్టీ డిగ్రీస్ ఇచ్చారు థర్టీ డిగ్రీస్ హారిజీ ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా ఫైన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ డయాగ్రామ్ని ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం దిస్ ఈజ్ ద పీ ఫోర్స్ దీన్ని ఇలా చేసుకుంటే మనకు దీనికి ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది దీనికి సైన్ గాను దానికి యాంగిల్కి ఆపోజిట్లో ఉంటే సైన్ గాను నెక్స్ట్ దానికి ఎడ్జిజెన్ సైడ్ ఎడ్జిజంట్ సైడ్గా ఉంటే కాస్గా రిప్రజెంట్ చేసుకున్నాం ఆపోజిట్ సైడ్ ఎడ్జిజన్ సైడ్ అండ్ హై హైపోర్డనేస్ కదా దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ రిప్రజెంటెడ్ వి ఆపోజిట్ సైడ్ రిప్రజెంటెడ్ సైన్ అండ్ ఎడ్జిట్ సైడ్ విల్ బి ఎడ్జిజెన్ సైడ్ విల్ బి రిప్రజెంటెడ్ విల్ కాస్ ఇలా చేసుకుంటే వేరు థర్టీ డిగ్రీస్ కోసం పి సైన్ థర్టీ పీ కాస్ థర్టీ అనేవి వచ్చాయి నెక్స్ట్ పుల్లింగ్ ద ఫోర్స్ పీ క్వశ్చన్ ఇచ్చారు వన్ ఎయిటీ న్యూటన్స్ ఇచ్చారు ఫస్ట్ ఏం అనుకో రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద హారిజెంటల్ ప్లేన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి హారిజెంటల్లో హారిజెంటల్ ఫోర్స్ అనేవి ఏవేవి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ డయాగ్రామ్లో హారిజెంటల్ ఫోర్స్ ఏమున్నాయి ఉన్నాయి ఎఫ్ఈక్ ఎఫ్ఇిక్ క్లాస్ టు వేరు ఎఫ్ఇిక్ క్వాస్ టు పీ కాస్ టీటా దిస్ ఈజ్ ద హారిజెంటల్ ఫోర్స్ దీనికి ప్లేన్కి హారిజెంటల్గా ఉన్నది ఇదే కదా వేరే అందుకే ఇక్కడ మనము టు పీ కాస్ టీటా అని రాసుకున్నాం పి వ్యాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ వన్ ఎయిటీ పీ కాస్ట్ ఎంత ఇచ్చారు వన్ ఎయిటీ ఇంటూ కాస్ టీటా వాల్యూ ఎంత ఇచ్చారు థర్టీ వన్ ఎయిటీ ఇంటూ కాస్ థర్టీ వన్ ఎయిటీ ఇంటూ కాస్ థర్టీ వాల్యూ ఎంత మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ న్యూటన్స్ అనేది వచ్చింది వేరే ఎఫ్ఈ క్వశ్చన్ ఎంత వచ్చింది వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నూటన్స్ అనేవి వచ్చింది అది ఇక్కడేం ఫోర్సెస్ అలాంగ్ ద హారిజెంటల్ ఫోర్సెస్ చూసి హారిజెంటల్ ప్లేన్స్ చూసాం కదా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ టు ద హారిజెంటల్ ప్లేన్స్ దిస్ ఈజ్ ద సెకండ్ వేం కనుక్కోమాలి రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద హారిజెంటల్ ప్లేన్ అనేది కనుక్కోవాలి దానికి ఎలా రిప్రజెంట్ చూడండి ఈ ప్లేన్కి నార్మల్లో ఉన్న హార్జెంటల్ ఫోర్సెస్ ఏమేంటి వెయిట్ ఒకటి నెక్స్ట్ పీసైన్ థర్టీ అనేవి ఈ వెయిట్ ఎందుకు మనకు అంటే వెయిట్ ఒకటి ఇంక్లైంట్గా వెయిట్ ఒకటి హార్జెంటల్గా ఉంది నెక్స్ట్ పీ సైన్ థర్టీ అనేది హార్జెంటల్గా ఉంది కాబట్టి ఇవి ఇక్కడ రాసుకున్నాం వేర్ ఆర్ ఇక్వస్ట్ డబ్ల్యూ మైనస్ ఎందుకంటే డబ్ల్యూవాలి రిప్రజెంటే టు ద డౌన్ వర్డ్స్ కాబట్టి డబ్ల్యూ మైనస్ అనేది ఇక్కడ రాసుకున్నాం డబ్ల్యూ మైనస్ పి సైన్ టీటా డబ్ల్యూ మైనస్ పిసైన్ టీటా డబ్ల్యూ వాల్యూ ఎంత వేరే వెయిట్ ఎంత ఇచ్చారు మనకి వెయిట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఇచ్చారు వేరే డబ్ల్యూ కాస్ట్ ఫైవ్ ఫార్టీ ఇచ్చారు మైనస్ పి వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ పి వాల్యూ వచ్చేసి వన్ ఎయిటీ ఇచ్చారు పి వ్యాల్యూ వచ్చేసి వన్ ఎయిటీ ఇంటూ సైన్ టీటా టీటా వాల్యూ ఎంత ఇచ్చారు థర్టీ ఫైవ్ ఫార్టీ మైనస్ వన్ ఎయిటీ ఇంటూ సైన్ థర్టీ డిగ్రీస్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ చేస్తే ఎంత వచ్చింది మనకి ఆర్ వాల్యూర్ ఆర్ ఈక్వల్స్ టు ఈ మొత్తం మల్టిప్లేషన్ చేస్తే ఈ మల్టిప్లేషన్ చేసి ఈ వాల్యూ దీంట్లో నుంచి ఈ ఫైవ్ ఫార్టీని తీసేస్తే ఎంత వచ్చింది మనకి ఆర్ ఆర్ ఈక్వల్స్ టు ఫోర్ ఫిఫ్టీ న్యూటన్స్ అనేది వస్తుంది దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ మనకి ఏమి కొనుక్కోమంది కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ ఈక్వల్స్ టు న్యూ న్యూ అనేది కనుక్కోమన్నారు ఇక్కడ కోన్సెంట్ ఆఫ్ ఫ్రిక్షన్లో వేరు మన ఎఫ్ఈక్వాస్ట్ న్యూ ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ క్వస్ట్ న్యూ ఆర్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు న్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు న్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ తెలుసు ఎఫ్ వ్యాల్యూ తెలుసు ఆర్ వాల్యూ తెలుసు కాబట్టి మన న్యూ ఈక్వాస్ట్ ఇది యువతలకు వస్తే బై అవుతుంది కాబట్టి వేరు ఎఫ్ బై ఈ ఆర్ అనేది ఈ ఇంతే ఉంచి ఈ ఆర్ అనేది తీసుకుని పోతుంది బై ఆర్ ఈక్వాస్ట్ న్యూ అనేది అవుతుంది వేరు ఎఫ్ వ్యాల్యూ ఎంత వచ్చింది మనకి ఎఫ్ వాల్యూ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ న్యూటన్స్ అనేది వచ్చింది డివైడెడ్ బై ఆర్ వ్యాల్యూ ఎంత వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఆర్ వాల్యూ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బై ఫోర్ ఫిఫ్టీ అంటే ఎంత న్యూ ఈక్వస్టుషంట్ ఆఫ్ ఫ్రీక్షన్ న్యూ ఈక్వస్టు జీరో పాయింట్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ అనేది వస్తుంది వాల్యూ దిస్ ఈస్ థర్డ్ ప్రాబ్లమ్ దిస్ ఇస్ సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం ఇంకో ఇంకో మోడల్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ ఫైవ్ మోడల్స్ చూద్దాం ఒకసారి దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రాబ్లం ఏ బాడీ ఏ బాడీ రెసిస్టింగ్ ఆన్ ఏ హారిజెంటల్ రిక్వైర్డ్ ఏ పుల్ ఆఫ్ వన్ ఎయిటీ న్యూటన్స్ పుల్ ఆఫ్ వేర్ పీక్వస్ట్ ఎంత ఇచ్చారు వన్ ఎయిటీ న్యూటన్స్ అనేది ఇచ్చారు ఇంక్లైన్ ఎట్ థర్టీ డిగ్రీస్ ఇంక్లైన్ ఎట్ ఎంత ఇచ్చారు థర్టీ డిగ్రీస్ ఇచ్చారు అండ్ టీ అంటే టీటా వాల్యూ థర్టీ డిగ్రీస్ అని ఇచ్చారు ఏ ప్లేన్ జస్ట్ టు మూవ్ ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ ఏ పుష్ ఆఫ్ టూ ట్వంటీ న్యూటన్స్ పుల్ ఇచ్చారు పుష్ ఇచ్చేసి టూ ట్వంటీ న్యూటన్స్ ఇచ్చారు దానికి యాంగిల్ ఎంత ఇచ్చారు థర్టీ డిగ్రీస్ సేమ్ యాంగిల్ వచ్చేసి థర్టీ డిగ్రీస్ ఇచ్చారు ద ద ప్లేన్ జస్ట్ మూవ్ ద బాడీ డిటర్మైన్ ద ప్లేన్ అనేది ఎలా మూవ్ అనేది ఎలా మూవ్ అయింది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ప్రాబ్లంలో ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ కానీ చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రాబ్లం దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రాబ్లం ఏమేమి కనుక్కోమన్నారంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు ఏమేమి కనుక్కోమన్నారు ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూద్దాం ఏ బాడీ రెసిస్టింగ్ ఆన్ ఏ హారిజెంటల్ రిక్వైర్డ్ ఏ పుల్ ఆఫ్ వన్ ఎయిటీ న్యూటన్స్ ఇంక్లైన్ అట్ థర్టీ డిగ్రీస్ టు ద ప్లేట్ అండ్ జస్ట్ మూవ్ ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ ఏ పుష్ ఆఫ్ టూ ట్వంటీ న్యూటన్స్ ఇంక్లైన్ అట్ థర్టీ డిగ్రీస్ టు ద ప్లేన్ జస్ట్ మూవ్ ద బాడీ డిటర్మెంట్ అని అన్నారు అంటే పుల్ ఇచ్చారు పుష్ అనేది టూ వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ ఏమన్నారు వెయిట్ ఆఫ్ ద బాడీ అన్నారు వెయిట్ ఆఫ్ ద బాడీ కనుక్కోమన్నారు వెయిట్ ఆఫ్ ద బాడీ దిస్ ఈస్ ద పుల్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద పుష్ కనుక్కుందాం పు ఎంత ఇచ్చారు మనకి పి వాల్యూ వచ్చేసి పుల్ లో వచ్చేసి పుల్లింగ్ ద ఫోర్స్ పీ ఈక్వల్స్ టు వన్ న్యూటన్స్ ఇచ్చారు పుల్లింగ్ ద ఫోర్స్ పీ ఈక్వల్స్ టు వన్ ఎయిటీన్ న్యూటన్స్ ఇచ్చారు నెక్స్ట్ దిస్ ఈజ్ ద జెంటల్ ఫోర్స్ దిస్ ఈజ్ నార్మల్ ఫోర్స్కి ఎప్పుడైనా మనకి సేమ్ ఇంక్లైండ్గా ఉంటుంది వెయిట్ అనేది ఫస్ట్ టైం కొనుక్కోవాలి మనం ఇక్కడ ఫస్ట్ టైం కొనుక్కోవాలంటే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ ప్యాలల్ టు ద హారిజెంటల్ ప్లేన్కి ఎలా ఉన్నాయి అనేది కొనుక్కున్నాం వేర్ వేర్ ఇవి ఎఫ్ఈక్వాస్ టు పీ కాస్టీటా పీ కాస్టీటా ఎలా ఉంది ఎలా వచ్చిందంటే మనం ఏమనుకున్నాం ప్యారలల్ టు ద హారిజెంటల్ ప్లేన్ ఈ హారిజెంటల్ ప్లేన్కి ఏదైతే ప్యారలల్గా ఉన్నాయో అవి రాసుకున్నాం వేరు పీ కాస్టీటా అనేది ప్యారలల్గా ఉంది ఈ దీనికి ప్యారల్గా ఉందా ఈ హారిజెంటల్ ప్లేన్కి ఈ పీ కాస్టీటా అనేది హారిజెంటల్గా ఉంది కా ప్యారల్గా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ వే ఎఫ్ఈక్వాస్ టు పీ కాస్ట్ ఈటా అనేది రాసుకున్నాం పీ కాస్ట్ ఈటా ఎందుకు రాసుకున్నాం ఆ హారిజెంటల్ ఫోర్స్కి మనకి ప్యారల్గా ఉంది కాబట్టి పీ కాస్ట్ ఈటా అనేది రాసుకున్నాం పుల్లింగ్ ద ఫోస్ పీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి పీఈక్వాస్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ ఇచ్చారు వన్ ఎయిటీ ఇంటూ కాస్ టీటా అంటే ఎంత వెరీ కాస్ట్ టీటా అంటే మనకు వచ్చేసి థర్టీ డిగ్రీస్ ఇచ్చారు టీటా అంటే ఎంత ఇచ్చారు థర్టీ డిగ్రీస్ ఇచ్చారు వన్ ఎయిటీ ఇంటూ కాస్ ఆఫ్ థర్టీ అంటే ఎంత వచ్చింది మనకి వారు వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అనేది వచ్చింది వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అనేది వేరే ఎఫ్ఇక్ ఎంత వచ్చింది వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చింది రిజాల్వింగ్ ద రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద హార్జెంటల్ ప్లేన్ ఇంకా మిగిలిన నార్మల్ నార్మల్గా హారిజెంటల్ ప్లేన్ ఇంకా ఏమేమి మిగిలిపోయినాయి ఇక్కడ కానీ చూసినట్లు ఏమేమి డబ్ల్యూ దిస్ ఈస్ ద వెయిట్ క్యారింగ్ డబ్ల్యూ ఒకటి పి సైన్ థర్టీ అనేది మిగిలింది నెక్స్ట్ డబ్ల్యూ మైనస్ పీ సైన్ థర్టీ డబ్ల్యూ మైనస్ పీ సైన్ థర్టీ డబ్ల్యూ తర్వాత మైనస్ ఎందుకు రాసి ఉంటే వెయిట్ అనేది ఆల్ ఎలా క్యారీ అవుతుంది డౌన్ వర్డ్స్లో క్యారీ అవుతుంది కాబట్టి మైనస్ అనేది ఇక్కడ రాసుకున్నాం డబ్ల్యూ మైనస్ పీ కాస్ టీటా అనేది రాసుకున్నాం డబ్ల్యూ వాల్యూ అంతా మనకి ఇక్కడ డబ్ల్యూ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి డబ్ల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి పి వ్యాల్యూ ఎంత ఇచ్చారు మనకి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఇంటూ సైన్ ఇంటూ సైన్ టీటా అంటే థర్టీ డిగ్రీస్ వచ్చింది వేర్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ మైనస్ నైంటీ న్యూటన్స్ దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ అండ్ అండ్ థ్రా నెక్స్ట్ ఏం అనుకోవాలి వేర్ ఫ్రిక్ వేర్ ఎఫిజిక్ కోస్ట్ న్యూఆర్ ఇవి ఎఫ్ అంటే ఏంది ఫ్రిక్షనల్ ఫోర్స్ వేర్ ఎఫిక్ కోస్ట్ న్యూఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకేం తెలుసు వన్ అండ్ టూలో ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్లో వేర్ ఎఫ్క్ కోస్ట్ న్యూఆర్లో వన్ అండ్ టూ ఈక్వేషన్స్ అనేవి సబ్స్ట్యూట్ చేద్దాం ఏ ఈక్వేషన్ ఎఫిజిక్ కోస్ట్ న్యూఆర్ అనే ఈక్వేషన్లో మనకు ఎఫ్ ఫోర్స్ వచ్చింది ఆర్ ఫోర్స్ వచ్చాయి కాబట్టి ఈ ఎఫ్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో మనం మల్టీప్లై చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం సబ్స్ట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం వేర్ న్యూ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఆర్ దిస్ ఈజ్ ద ఫార్ములా వేర్ న్యూ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఆర్ న్యూ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే ఎంత వచ్చింది మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చింది వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ డివైడెడ్ బై డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఎంత వచ్చి మనకి డబ్ల్యూ మైనస్ నైంటీ డబ్ల్యూ మైనస్ నైంటీ వేరు న్యూ ఈక్వస్ట్ మనకి ఎంత వచ్చింది వాల్యూ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బై డబ్ల్యూ మైనస్ నైంటీ అనేది వచ్చింది దిస్ ఈజ్ ద ఈక్వేషన్ త్రీ పుల్లింగ్ అనేది కంప్లీట్ నెక్స్ట్ పుష్చింగ్ ద హార్జెంటల్ ప్లేన్ పుష్చింగ్ ఫస్ట్ ఏం అనుకోవాలి రిజాల్వింగ్ ద ఫోర్సెస్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ ప్యారలల్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ టు ద ప్యారలల్ ఫోర్సెస్ అనేవి కొనుక్కోవాలి ఏవి ప్యారలల్గా ఉన్నాయి ఈ హార్జెంటల్కి ఏది ప్యారలల్గా ఉందంటే పీ కాస్ట్ టీటా ఈ హారిజెంటల్ పెయిన్ దిస్ ఈస్ ద హారిజెంటల్ పెయిన్ దీనికి ఏది ప్యారల్గా ఉందంటే పీ కాస్ట్ టీటా అనేది ప్యారల్గా ఉంది వేరు ఎఫ్ఇజీ కాస్ట్ నార్మల్ వేరు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ కాస్ట్ పీ కాస్ టీటా పీ వాల్యూ ఎంత వచ్చింది మనకి పి వాల్యూ వచ్చేసి పుష్టింగ్లో టూ ట్వంటీ న్యూటన్స్ ఇచ్చారు వేరు టూ ట్వంటీ న్యూటన్స్ ఇంటూ కాస్ట్ టీటా కాస్ టీటా అంటే థర్టీ డిగ్రీస్ వేర్ టూ ట్వంటీ ఇంటూ కాస్ట్ థర్టీ డిగ్రీస్ అంటే ఎంత మనకి వాల్యూ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ టూ అనేది వచ్చింది వేర్ ఎఫ్ ఈక్వాల్స్ టు వన్ నైంటీ పాయింట్ ఫైవ్ టు న్యూటన్స్ నెక్స్ట్ నెక్స్ట్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ కానీ చూసినట్లయితే మనం ఇక్కడ నెక్స్ట్ ఏమేమి రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద హారేజ్ అంట పెయిన్ ఇంకా మిగిలిపోయింది ఏంది రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద పెయిన్ అంటే ఇక్కడ మిగిలిపోయింది డబ్ల్యూ మిగిలిపోయింది నెక్స్ట్ పి సైన్ టీటా అనేది మనకి మిగిలిపోయింది కాబట్టి డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ ప్లస్ పీసైన్ థర్టీ ఇది పుషింగ్లో ఏదైనా బాడీని మనం మూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డబ్ల్యూ తర్వాత ప్లస్ అనేది మనం రాసుకున్నాం వేరే డబ్ల్యూ ప్లస్ పి సైన్ టీటా అంటే డబ్ల్యూ వాల్యూ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ పి వ్యాల్యూ అంతా మనకి పుషింగ్లో ఎంత ఇచ్చారు పి వాల్యూ టూ ట్వంటీ ఇచ్చారు టూ ట్వంటీ ఇచ్చారు సైన్ టీటా వాల్యూ అంతా థర్టీ సైన్ థర్టీ వేర్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి టూ ట్వంటీ ఇంటూ సైన్ థర్టీ అంటే ఎంత వచ్చింది మనకి వాల్యూ వన్ వన్ జీరో వచ్చింది వన్ టెన్ అనే వాల్యూ వచ్చింది మనకి వేర్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ వన్ టెన్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఈక్వేషన్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఈక్వేషన్ నెక్స్ట్ వీ నో దట్ మనం కొనుక్కోవాలి ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్మా తెలుసు కాబట్టి ఎఫ్ ఈక్వల్స్ టు న్యూ ఇంటూ ఆర్ అని వేర్ న్యూ ఈక్వాస్ట్ అండి మనకి న్యూ తెలుసు కాబట్టి న్యూ ఈక్వాస్ట్ ఎఫ్ బై ఆర్ న్యూ ఈక్వాస్టు ఎఫ్ బై ఆర్ మనకి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఎఫ్ వాల్యూ వచ్చేసి వన్ నైంటీ పాయింట్ ఫైవ్ టూ అనేది వచ్చింది ఎఫ్ వ్యాల్యూ వచ్చేసి వన్ నైంటీ పాయింట్ ఫైవ్ టూ అనేది వచ్చింది నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ అంటే డబ్ల్యూ ప్లస్ వన్ వన్ జీరో డబ్ల్యూ ప్లస్ వన్ వన్ జీరో అనే వాల్యూ అనేది వచ్చింది దిస్ ఇస్ ది దిస్ ఇస్ ద సిక్స్త్ ఈక్వేషన్ దిస్ ఈజ్ ద సిక్స్త్ ఈక్వేషన్ వి వెయిట్ ఫస్ట్ ఏం కొనుక్కోవాలి వెయిట్ ఆఫ్ ద బాడీ డబ్ల్యూ వాల్యూ కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి వెయిట్ ఆఫ్ ద బాడీ డబ్ల్యూ వాల్యూ కొనుక్కోవాలి ఈ డబ్ల్యూ వాల్యూ కొనుక్కోవాలంటే మనం ఏమంటంటే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకి న్యూ వాల్యూ ఒకటి ఎంత వచ్చింది ఇక్కడ మనకి పుల్లింగ్లో న్యూ వాల్యూ ఎంత వచ్చింది పుష్టింగ్లో న్యూ వాల్యూ ఎంత వచ్చింది ఒకసారి చూద్దాం పుల్లింగ్లో వచ్చేసి న్యూ వాల్యూ వన్ నైంటీ పాయింట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అనేది వచ్చింది వన్ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ ఎయిట్ బై డబ్ల్యూ మైనస్ అనేది పుల్లింగ్లో వచ్చింది దిస్ ఈస్ ద ఈక్వేషన్ త్రీ దిస్ ఈస్ ద ఈక్వేషన్ సిక్స్ ఈక్వేషన్ సిక్స్ ఏంటి వన్ సిక్స్టీ మైనస్ ఫిఫ్టీ టూ బై డబ్ల్యూ ప్లస్ హండ్రెడ్ అనేది ఈక్వేషన్ సిక్స్ త్రీ అండ్ సిక్స్ సబ్స్ట్యూటింగ్ ద ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ త్రీ అండ్ సిక్స్ అనేది సబ్స్ట్యూట్ చేస్తే మనకి డబ్ల్యూ వాల్యూ అనేది వస్తుంది వీరి డబ్ల్యూ ప్లస్ ఈ డబ్ల్యూ అన్ని ఒకసైడ్ తీసుకుని వద్దాం మామూలుగా ఉన్నవి మొత్తం ఒక సైడ్ తీసుకుని వద్దాం డబ్ల్యూ ప్లస్ వన్ టెన్ బై డబ్ల్యూ మైనస్ నైంటీ ఈక్వస్ టు వన్ నైంటీ మైనస్ ఫిఫ్టీ టూ బై వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అనేది వచ్చింది ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయొచ్చు కదా క్రాట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది డబ్ల్యూ ప్లస్ వన్ టెన్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఈక్వల్స్ టు వన్ నైంటీ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ డబ్ల్యూ మైనస్ నైంటీ అనేది వచ్చింది ఇక్కడ దీంట్లో ఒకసారి డబ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ డబ్ల్యూతో మల్టిప్లై చేయాలి ఇంకోసారి ఏమో వన్ టెన్తో మల్టిప్లై చేయాలి ఒకసారి ఏమో వన్ నైంటీ అనేది డబ్ల్యూతో మల్టిప్లై చేయాలి ఇంకొక వన్ నైంటీ పాయింట్ ఫైవ్ టూ అనేది నైంటీతో మల్టీప్లై చేస్తే ఎంత వస్తుందంటే

ఇక్కడ చేస్తే మనకి డబ్ల్యూ వాల్యూస్ అన్ని ఒక సైడ్ నెక్స్ట్ మామూలుగా కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని ఒక సైడ్ తీసుకుని వస్తే వన్ నైంటీ మై పాయింట్ ఫిఫ్టీ టూ డబ్ల్యూ మైనస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ డబ్ల్యూ అనేది మిగిలింది నెక్స్ట్ ఇక్కడ మనకి చూసినట్లయితే వన్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ పాయింట్ ఎయిట్ ప్లస్ వన్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది వచ్చింది వీరు టూ మల్టీప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇది టూ యాడ్ చేస్తే ఎంత వచ్చింది త్రీ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ నైంటీ త్రీ అనేది వచ్చింది ఈ టూ ఈ వన్ నైంటీలో నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ తీసేస్తే వచ్చింది ఎంత వచ్చింది థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ డబ్ల్యూ అనేది వచ్చింది ఇప్పుడు డబ్ల్యూ వాల్యూ వస్తుందా రాదా వేరే డబ్ల్యూ డబ్ల్యూకాస్ టు త్రీ ఫోర్ టూ నైన్ త్రీ పాయింట్ సిక్స్ బై థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎంత వస్తుంది వీరి డబ్ల్యూ వాల్యూ ఎంత వచ్చింది నైన్ నైంటీ న్యూటన్స్ అనేది వచ్చింది నెక్స్ట్ ఏం కొనుక్కోవాలి వీరి డబ్ల్యూ అనేది కొనుక్కున్న తర్వాత కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ అనేది కనుక్కోవాలి కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ అనేది కొనుక్కోవాలి కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ ఎలా ఎలాగనుకుంటాం వేరు న్యూ టు ఫార్ములా ఏంటి వేరు న్యూ ఫస్ట్ అసలు మనకి న్యూ కావాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్కి ఫార్ములా ఏంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వస్ టు న్యూ ఇంటూ ఆర్ న్యూ ఇంటూ ఆర్ని మనకి దాంట్లో న్యూ వాల్యూ కావాలి కాబట్టి మన ఆ ఎఫ్ ఈక్వస్ట్ న్యూ ఆర్ని ఏమైనా రాస్తుంది వేరు న్యూ ఈక్వస్ట్ ఎఫ్ బై ఆర్ అనే రాసుకున్నాం ఈ ఎఫ్ బై ఆర్ అనేది ఈ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ వన్ అండ్ టూ అనేది చేస్తే పోతుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ వేర్ న్యూ ఈక్వస్టు వన్ ఫిఫ్టీ ఫైవ్ పో వేర్ న్యూ ఈక్వస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బై డబ్ల్యూ మైనస్ నైంటీ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ త్రీలో ఆ డబ్ల్యూ వాల్యూ అనేది మల్టిప్లేషన్ చేస్తే ఎంత వస్తుందంటే ఈక్వేషన్ త్రీ ఏంటి వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బై డబ్ల్యూ ప్లేస్లో ఎంత రాశాం నైన్ నైంటీ వచ్చింది కాబట్టి నైన్ నైంటీ అనేది రాసాం నైన్ నైంటీ అనేది రాసాం నెక్స్ట్ వేర్ న్యూ టు నైన్ నైంటీ మైనస్ నైంటీ ఎయిట్ అంత నైన్ హండ్రెడ్ హోల్ హోల్న్వర్స్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంత అంటే ఎంత వచ్చింది వేర్ న్యూ ఈక్వస్టు జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ సెవెన్ వన్ సెవెన్ త్రీ టూ అనేది వచ్చింది వేరు జీరో పాయింట్ వన్ సెవెన్ త్రీ టూ అనేది వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ గా మనం చూసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లమ్ గా చూద్దాం ఒకసారి ఎ బాడీ ఎ బాడీ రెసిస్టింగ్ ఆన్ ఏ రోత్ హారిజంటల్ ప్లేన్ రిక్వైర్డ్ ఏ పుల్ ఆఫ్ 80 న్యూటన్స్ ఇంక్లైన్డ్ అట్ 40 డిగ్రీస్ టు ద ప్లేన్ జస్ట్ టు మూవ్ ఇట్ ఇట్ వాస్ ఆల్సో ఫౌండ్ దట్ ఏ పుష్ ఆఫ్ 120 న్యూటన్స్

పుషింగ్ వచ్చేసి వన్ ట్వంటీ న్యూటన్స్ ఇచ్చారు దాని యొక్క యాంగిల్ వచ్చేసి థర్టీ డిగ్రీస్ అనేది ఇచ్చారు మనం లాస్ట్ మోడల్ ఏదైతే చూసామో సేమ్ సేమ్ మోడల్ ఇది కూడా ఇలా దీనికి హారిజెంటల్ ఈ ప్లేన్కి మనకి ఇంక్లైన్గా ఈ డయాగ్రామ్ ఇలా రిప్రజెంట్ చేసుకుంటాము ఇలా గీసుకుంటాము ఇలా గీసుకున్న తర్వాత ఏం చేయాలి ఏమేమి కొనుక్కోవాలి ఫస్ట్ రిజాల్వింగ్ ద ప్యారలల్ టు ద హారిజెంటల్ ప్లేట్ ఈ ఈ హారిజెంటల్ ప్లేన్కి ప్యారల్గా ఏమేమి ఉన్నాయని కనుక్కుంటాం నెక్స్ట్ స్టెప్లో హారిజెంటల్కి పర్పెండికులర్గా ఏమేమి అనేవి కనుక్కుందాం ఫస్ట్ కానీ చూసినట్లయితే ఈ హారిజెంటల్ ప్లేన్కి ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ప్యారలల్గా పీ కాస్ ఫార్టీ అనేది ప్యారలల్గా ఉంది వేర్ ఎఫ్ఈక్వాస్ టు పీ కాస్ టీటా వేర్ ఎఫ్ఈక్వాస్ టు పీ కాస్ టీటా పి అంటే ఎంత పుల్లింగ్లో పి వాల్యూ ఎంత ఇచ్చారు ఏటీ ఇచ్చారు ఇంటూ కాస్ టీటా అంటే ఏంది వాల్యూ ఎంత ఇచ్చారు టీటా వాల్యూ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ ఇచ్చారు ఎయిటీ ఇంటూ కాస్ ఫార్టీ ఈక్వస్ట్ ఎంత వచ్చింది మనకి సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ న్యూటన్స్ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ న్యూటన్స్ అనేది వచ్చింది ఎఫ్ వ్యాల్యూ ఈక్వస్ట్ ఎంత వచ్చింది సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ న్యూటన్స్ అనేది వచ్చింది దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వన్ నెక్స్ట్ ఏమనుకున్నాం నార్మల్ టు ద హారోజెంటల్ ప్లెయిన్ ఆ ప్లే ప్లెయిన్కి నార్మల్గా ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయంటే వేర్ ఆర్ ఇక్వస్టు డబ్ల్యూ వెయిట్ అనేది క్యారీ అవుతుందిగా డబ్ల్యూ వెయిట్ అనేది ఒకటి వెయిట్ అనేది ఒకటి నెక్స్ట్ ఇక్కడ సైన్ ఫార్టీ అనేది ఈ రెండుగా సేమ్ ఈక్వల్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు అనేది రాసుకోండి ఇక్కడ డబ్ల్యూ దగ్గర మనం ఫోర్స్ అనేది వర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ అనేది ఇక్కడ రాసుకోండి వేర్ ఆర్ ఈక్వస్ టు డబ్ల్యూ మైనస్ సైన్ టీటా వేరు డబ్ల్యూ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ పీ వాల్యూ ఎంత ఇచ్చారు ఎయిటీ ఇచ్చారు సైన్ టీటా వాల్యూ ఎంత ఇచ్చారు టీటా వచ్చేసి ఫార్టీ ఇచ్చారు టీటా వచ్చేసి ఫార్టీ వచ్చేసి సై ఎయిటీ ఇంటూ సైన్ ఫార్టీ అంటే ఎంత ఎయిటీ ఇంటూ సైన్ ఫార్టీ అంటే ఫిఫ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ ఇచ్చేసి వేరు ఆర్ ఈక్వాస్ టు డబ్ల్యూ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ న్యూటన్స్ అనేది వచ్చింది దిస్ ఈజ్ ద ఈక్వేషన్ టూ మనకి న్యూ వాల్యూ కావాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్కి మనకి ఫార్ములా ఏంటి వేరు ఎఫ్ఈక్వాస్ట్ న్యూ ఇంటూ ఆర్ కోషన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ ఫోర్స్ అనేది ఫార్ములా ఇక్కడ మనకి ఏం కావాలి న్యూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వేరు న్యూ ఈక్వాస్టు మనకి ఇక్కడ ఈ ఆర్ రిటైల్ డినామినేటర్లు వెళ్తే ఏమవుతుంది బై అవుతుంది కాబట్టి ఎఫ్ బై ఆర్ ఎఫ్ వ్యాల్యూ ఎంత వచ్చింది చూడండి మనకి ఎఫ్ వ్యాల్యూ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ అనేది వచ్చింది వేరు ఎఫ్ ఈక్వాస్ట్ సిక్స్టీ వన్ పాయింట్ టూ వన్ టూ ఎయిట్ అనేది వచ్చింది నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ ఈక్వాల్స్ టు డబ్ల్యూ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ అనేది వచ్చింది వేరు న్యూ ఈక్వస్ట్ ఎంత వచ్చింది మనకి వాల్యూ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ బై డబ్ల్యూ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ త్రీ నెక్స్ట్ కానీ చూసినట్లయితే పుషింగ్ పుషింగ్ ఫోర్సెస్ మనకి పి వ్యాల్యూ ఎంత ఇచ్చారు నెక్స్ట్ టీటా వాల్యూ ఎంత ఇచ్చారంటే పుషింగ్ ఫోర్సెస్లో పి వాల్యూ వచ్చేసి వన్ ట్వంటీ న్యూటన్స్ అనేది ఇచ్చారు వన్ ట్వంటీ న్యూటన్స్ ఇచ్చారు అదే యాంగిల్ ఆఫ్ ది పుషింగ్ ఎంత ఇచ్చారు టీటా వాల్యూ ఎంత ఇచ్చారు టీటా ఈక్వల్స్ టు థర్టీ డిగ్రీస్ ఇచ్చారు టీటా ఈక్వల్స్ ఎంత ఇచ్చారు థర్టీ డిగ్రీస్ ఇచ్చారు ఏమేమి కనుకోమో ఫైండ్ అవుట్ చేయమన్నారు రిజాల్వింగ్ ద ఫోర్సెస్ ప్యారలల్ టు ద హారిజెంటల్ ఫోర్స్ అనేది ఒకటి నార్మల్ టు ద ఫోర్సెస్ అనేవి ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఏంటిది రిజాల్వింగ్ ద ఫోర్సెస్ ఎఫ్ ఈక్వల్స్ టు ప్యారలల్ టు ద ఫోర్స్ ఈ హారిజెంటల్ ప్లేన్కి ప్యారల్గా ఉన్నాయి పీ కాస్ట్ ఈటా అనేది ప్యారలల్గా ఉంది నెక్స్ట్ నార్మల్ ఫోర్సెస్ ఈ డబ్ల్యూ ఒకటి ఈ పీ సైన్ థర్టీ అనేవి నార్మల్గా ఉన్నాయి వేర్ ఫస్ట్ ఏంటిది హారిజెంటల్గా హారిజెంటల్గా ఉంది ప్లేన్ వేరు కాస్ట్ పీ కాస్ట్ ఈటా అనేది హారిజెంటల్గా ఉంది కాబట్టి మనకు పీ వాల్యూ ఎంత ఇచ్చారు పీఈక్వాస్ కాస్ట్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఇచ్చారు వన్ ట్వంటీ ఇచ్చారు కాస్ట్ ఎంత ఇచ్చారు వన్ ట్వంటీ ఇచ్చారు కాస్ ఇంటూ టీటా అంటే ఎంత థర్టీ వన్ ట్వంటీ కాస్ థర్టీ వన్ ట్వంటీ కాస్ థర్టీ అంటే ఎంత వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ వచ్చింది దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫోర్ నెక్స్ట్ రిజాల్వింగ్ ద నార్మల్ ఫోర్సెస్ ఆ ప్లేన్కి ఆ హారిజెంటల్ ప్లేన్కి నార్మల్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేవి చూస్తే వేర్ ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ పీ సైన్టీ డబ్ల్యూ అనేది మనకి ఇలా కిందకి రియాక్ట్ యాక్ట్ అవుతుంది నెక్స్ట్ పీ సైన్టీటా అనేది మనకి యాంగిల్ దీనికి ఆపోజిట్లో ఉంది కాబట్టి పీ సెంటీటా అనేది మనకి నార్మల్గా ఉంది ఈ టూ ఫోర్సెస్ అనేవి రాసుకున్నాం వేరు పి డబ్ల్యూ ప్లస్ పీ అంటే వన్ ట్వంటీ సైన్ థర్టీ డబ్ల్యూ వేరు ఆ రిక్వస్ట్ ఎంత వచ్చింది ఆర్ ఆ ఫస్ట్ డబ్ల్యూ ప్లస్ వన్ ట్వంటీ ఇంటూ సైన్ థర్టీ వాల్యూ వచ్చేసి సిక్స్టీ వచ్చింది వీర్ డబ్ల్యూ ప్లస్ సిక్స్టీ న్యూటన్స్ నూటన్స్ ఆర్ ఆ రిక్వెస్ట్ డబ్ల్యూ ప్లస్ సిక్స్టీ నూటర్స్ నెక్స్ట్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి న్యూ వాల్యూ కావాలి న్యూ వాల్యూ కావాలంటే ఏం కావాలి మనకి ఫ్రీక్షనల్ ఫోర్స్ ఫార్ములా తెలిసి ఉండాలి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వాస్ట్ ఫార్ములా ఏంటి న్యూ ఇంటూ ఆర్ ఆర్ న్యూ ఇంటూ ఆర్లో మనం ఏమి ఏం ఫైండ్ అవుట్ చేయాలి న్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈ న్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వేరు న్యూ ఈక్వాస్ట్ ఏమేమి రాస్తాం ఎఫ్ బై ఆర్ అని రాసుకుంటున్నాం వేర్ న్యూ టు ఎఫ్ బై ఆర్ దిస్ ఈజ్ ద ఎఫ్ బై ఆర్ అంటే మనకి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ వ్యాల్యూ వచ్చేసి వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ అదే కదా మనం రాసింది వేరే ఎఫ్ ఈక్వాస్టు వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ అంటారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ వాల్యూ వచ్చేసి డబ్ల్యూ ప్లస్ సిక్స్టీ అదే కదా మనం ఇక్కడ రాసుకుంది డబ్ల్యూ ప్లస్ సిక్స్టీ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ సిక్స్ ఫస్ట్ ఏం అనుకోవాలి వెయిట్ ఆఫ్ ద బాడీ డబ్ల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ డబ్ల్యూ ఎలా వస్తుంది మన ఈక్వేషన్స్ త్రీ అండ్ సిక్స్ కానీ మనం మల్టీప్లైన్ చేస్తే ఎందుకంటే త్రీలో మనకి డబ్ల్యూ వాల్యూ ఫై ఉంది నెక్స్ట్ సిక్స్లో కూడా మనకి డబ్ల్యూ వాల్యూ ఉంది కాబట్టి ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే డబ్ల్యూ వాల్యూ అనేది లాస్ట్లో మనకి వస్తుంది చూద్దాం దిస్ ఈజ్ ద ఈక్వేషన్ త్రీ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ సిక్స్త్ థర్డ్ ఈక్వేషన్ ఏంటిది సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ బై డబ్ల్యూ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ అనేది థర్డ్ ఈక్వేషన్ అదే సిక్స్త్ ఈక్వేషన్ ఏంటిది వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ బై డబ్ల్యూ ప్లస్ సిక్స్టీ అనేది సిక్స్త్ ఈక్వేషన్ ఈ రెండు చేస్తే క్రాస్ మల్టీప్లికేషన్ చేద్దాం డబ్ల్యూ వాల్యూస్ అనేవి ఒక సైడ్ తెచ్చుకున్నాం నెక్స్ట్ మాల్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఒక సైడ్ ఒక సైడ్ తెచ్చుకున్నాం నెక్స్ట్ ఏం చేయాలి ఈ నెక్స్ట్ ఏం చేయాలి ఇలా ఇలా ఈ టూ ఫోర్స్ సై చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలంటే డబ్ల్యూ ప్లస్ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ ఈక్వల్స్ టు డబ్ల్యూ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ ఇంటూ వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ ఇలా క్రాస్ మల్టీప్లైషన్ చేస్తే మన ఈక్వేషన్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు ఈ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ అనేది లోపల సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందంటే సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ డబ్ల్యూ ప్లస్ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ సిక్స్టీ అంటే ఎంత సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది వచ్చింది ఈక్వల్స్ టు వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ ఇంటూ డబ్ల్యూ అంటే ఎంత వన్ జీరో నైన్ త్రీ పాయింట్ నైన్ వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ డబ్ల్యూ మైనస్ వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ ఇంటూ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ అంటే ఎంత ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ అనే వాల్యూ అనేది వచ్చింది ఇప్పుడు డబ్ల్యూ ఫోర్సెస్ అనేవి ఒక సైడ్ రాసుకున్నాం నెక్స్ట్ మాముల్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఒక సైడ్ రాసుకున్నాం ఇక్కడ డబ్ల్యూ ఇంటూ వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ మైనస్ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ కానిస్టెంట్ వాల్యూ ఉంది థర్ త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ ఈ డబ్ల్యూ ఈ రెండు ఈక్వేషన్ మనకి మనం ఈ ఈ రెండింటిని చేసేంత వచ్చింది మనకి వన్ జీరో త్రీ పాయింట్ వన్ జీరో త్రీ పాయింట్ నైన్ టూ డబ్ల్యూ మైనస్ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ డబ్ల్యూ ఎంత వచ్చింది ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ డబ్ల్యూ అనేది వచ్చింది నెక్స్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ అనేది యాడ్ చేస్తే వచ్చింది ఎంత వచ్చింది నైన్ థౌజండ్ ట్వంటీ పాయింట్ త్రీ సిక్స్ అనేది వచ్చింది వేరే డబ్ల్యూ వాల్యూ ఇప్పుడు సబ్స్ట్యూ కనుక్కోవచ్చు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వేరే డబ్ల్యూ ఈక్వస్ టు నైన్ జీరో టూ జీరో పాయింట్ త్రీ సిక్స్ బై ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ అనేది వచ్చింది వేరే డబ్ల్యూ ఈక్వస్ టు వచ్చిన వాల్యూ ఇది ఈ రెండు చేస్తే ఎంత టూ డబుల్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ న్యూటన్స్ అనేది వచ్చింది టూ డబల్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ న్యూటన్స్ అనేది వచ్చింది నెక్స్ట్ ఏం కనుక్కోవాలి వెయిట్ డబ్ల్యూ కనుక్కున్నాం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి కోవెషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ కనుక్కోవాలి కోవిషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ న్యూ వేరు న్యూకి ఫార్ములా ఏంటి ఎఫ్ ఎఫ్ న్యూ ఈక్వల్స్ టు అది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి న్యూ ఇన్ ఆర్ ఇక్కడ మనకి ఈ డబ్ల్యూ వాల్యూ అనేది మనకి ఈ వచ్చిన డబ్ల్యూ వాల్యూ అనేది ఈక్వేషన్ త్రీలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఈ న్యూ వాల్యూ అనేది మనకి వస్తుంది ఈ ఈక్వేషన్ త్రీ ఏంటిది సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ బై డబ్ల్యూ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ అలా థర్డ్ ఈక్వేషన్లో నా సబ్స్టిట్యూట్ చేసిన మనకి న్యూ వాల్యూ వస్తుంది అదేవిధంగా సిక్స్త్ ఈక్వేషన్ కూడా ఉంది కదా మనకి ఆ సిక్స్త్ ఈక్వేషన్లో కూడా మళ్ళీ ఆ న్యూ ప్లేస్లో ఆ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ న్యూ వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ త్రీ ఈక్వేషన్ సబ్ చేస్తున్నాం వేరే సిక్స్ త్రీ థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ బై డబ్ల్యూ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ అనేది థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ డబ్ల్యూ డబ్ల్యూప్లేస్ ఏం రాద్దాం ఇక్కడ డబ్ల్యూ వాల్యూ ఎంత వచ్చి మనకి న్యూ ప్లేస్లో టూ డబ్ల్యూ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అనేది వచ్చింది న్యూ ప్లే మనకి డబ్ల్యూ ప్లేస్లో ఎంత వచ్చింది వీరు డబ్ల్యూ వాల్యూ ఎంత వచ్చింది టూ డబలు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ సిక్స్టీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ డివైడెడ్ బై టూ డబల్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ అనేది వచ్చింది వేరు న్యూ ఈక్వస్టు ఈ టూ డబల్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మైనస్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ చేస్తే అంత వచ్చింది వన్ సిక్స్టీ పాయింట్ వన్ టూ అనేది వచ్చింది వన్ సిక్స్టీ సిక్స్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ బై వన్ సిక్స్టీ పాయింట్ నైన్ టూ వన్ టెన్ వేరు న్యూ టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ టూ సిక్స్ వేరు న్యూ ఈక్వస్టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ టూ సిక్స్ అనేది వచ్చింది దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ ద ఫోర్స్ బాడీ ఆఫ్ ద ఫోర్సెస్ ప్రాబ్లమ్స్ దిస్ ఆర్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి కానీ మనం ఈ సింపుల్గా చేసినట్లయితే మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇంక్లినేషన్ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్లో ఇంక్లినేషన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉండయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ